హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వెన్నెల చెప్పిన కథ. వెన్నెల ఊహల్లో విహరింపచేసేది వెన్నెల, ఊరించేది వెన్నెల, పలకరించేది వెన్నెల, ఏకాంతంలో ఊసులు చెప్పేది వెన్నెల. చాలామంది అంటూ ఉంటారు కదా, నాకు వర్షం అంటే ఇష్టం లేదు, ఎండ అంటే ఇష్టం లేదు, చలి అంటే ఇష్టం లేదు, అది ఇష్టం లేదు, ఇది ఇష్టం లేదు అని. కానీ ఎప్పుడైనా విన్నామా వెన్నెలంటే ఇష్టం లేదు అని చెప్పడం? ఎందుకంటే వెన్నెల ఇచ్చే హాయి అలాంటిది. ఎవరికీ బాధని కలిగించదు వెన్నెల ఇచ్చే హాయి. అలాంటి వెన్నెలకి ఒక బాధ ఉందట. తన నుంచి వచ్చే ప్రశాంతమైన కాంతిని, ఆహ్లాదాన్ని మనమంతా ఎంజాయ్ చేస్తాం, కానీ నిజానికి ఆ కాంతి తనది కాదు, తనొక స్వయం ప్రకాశకం కాదనేదే తన బాధ. సూర్యుడి నుండి వచ్చే కాంతి లేకపోతే తన ఉనికికి అర్థం లేదు. అలాగని సూర్యుడి కాంతి తనకి వద్దనుకుంటే తనకి అసలు ఉనికే లేదు. చాలాసార్లు అనుకుంటాం, ఒకవేళ మనం ఎవరి మీదైనా ఆధారపడి బతుకుతుంటే నాది ఒక బతుకేనా అని. ఆధారంలోనే దారం అనే బంధం ఉంది. ఆధారపడడం అంటే పడడం కాదు, నిలబడడం, నిలబెట్టడం. ఒక విషయం ఎప్పుడైనా ఆలోచించారా? చందమామ ఇచ్చే వెన్నెల లేకపోతే సూర్యుడెప్పుడూ ప్రచండంగా మండే అగ్నిగోళమే, భూమి కూడా. సూర్యుడు చంద్రుడితో కలవడం వల్లే లోకానికి ఒక గమ్మత్తైన కాంతిని అందిస్తున్నాడు. నేనే గొప్ప అని సూర్యుడనుకున్నా, నువ్విస్తే నేను తీసుకోవాలా అని చంద్రుడు అనుకున్నా, వెన్నెలకి ఇంత చక్కటి రూపం ఉండేది కాదు, ఇంతమంది అభిమానులు ఉండేవాళ్ళు కాదు. పూర్వం ఒక ఐలాండ్లో అన్ని ఫీలింగ్స్ కలిసి జీవించేవి, ప్రేమ, బాధ, కోపం, అహం, జాలి ఇలా. ఒకరోజు ఒక పెద్ద తుఫాను సముద్రంలో బయలుదేరి మొత్తం దీవిని ముంచేసేంత ఉధృతంగా మారింది. మిగతా అన్ని ఫీలింగ్స్ భయపడిపోయాయి, కానీ ప్రేమ మాత్రం సాహసంతో, ఎవరూ మునిగిపోకూడదనే ఆలోచనతో తప్పించుకోవడానికి ఒక బోట్ని తయారు చేసింది. అన్ని ఫీలింగ్స్ ప్రేమ చేసిన గొప్ప పనిని కొనియాడుతూ బోట్లోకి ఎక్కాయి. ఒక్కటి తప్ప, అదే ఈగో, అహం. ప్రేమ బోట్లోంచి కిందికి దిగి ఈగోని చాలా కన్విన్స్ చేయడానికి ప్రయత్నించింది, కానీ అహం మాత్రం అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కదపలేదు. తుఫాను మాత్రం ఇంకా ఉగ్రరూపం దాల్చుతూనే ఉంది. వాటర్ లెవెల్ పెరిగిపోతోంది. మరోపక్క బోట్లోంచి మిగతా ఫీలింగ్స్ అన్నీ ఈగోని వదిలేసి లవ్ని బోట్లోనికి రమ్మని చాలా రిక్వెస్ట్ చేశాయి, కానీ ప్రేమ ఉన్నదే ప్రేమించడానికి కదా, అందుకని వదిలి వెళ్ళలేదు. చివరికి ప్రవాహం పెరిగి అన్ని ఫీలింగ్స్ తప్పించుకుంటూ ఉంటే ప్రేమ మాత్రం అహంతో పాటు ఆ దీవిలో మునిగిపోయి చనిపోయింది. ఎస్, లవ్ డైస్ బికాజ్ ఆఫ్ ఈగో. అచ్చం ఇలానే కొన్నిసార్లు బంధాల్లో ఏం జరుగుతుందంటే, నేను చేసింది తప్పే అని చెప్పలేకపోవడం వల్ల, మన అహం అడ్డు రావడం వల్ల బంధంలో ఉన్న ప్రేమ చనిపోతుంది. నువ్వు తప్పు చేసినా నిన్ను యాక్సెప్ట్ చేయగలను, నేను అనే అహం కంటే ప్రేమే ఎక్కువ అనుకుంటే బంధం బతుకుతుంది. ఈ వీడియో చేసే ముందు నేను కూడా ఎవరినైనా ఈగోతో దూరం పెట్టానా అని ఆలోచించాను. ఒకటి రెండు పేర్లు గుర్తొస్తే నన్ను నేను కరెక్ట్ చేసుకున్నాను కూడా. అన్ని ఫీలింగ్స్ ప్రేమకి దాసోహమైతే ప్రేమ మాత్రం అహం వలలో చిక్కుకుపోతుంది. అహాన్ని వదిలేస్తే ప్రేమతో అద్భుతాలు సృష్టించగలం. అలాంటి అద్భుతాలను మీరు క్రియేట్ చేయాలని కోరుకుంటూ, వెన్నెల చెప్పిన ఈ కథ మీకు నచ్చితే మరికొంతమందికి ప్రేమతో దీన్ని షేర్ చేస్తారని ఆశిస్తున్నాం. వెన్నెల చెప్పే మరొక కథతో మళ్ళీ కలుద్దాం.